படமர கொண்டல்லோ வாலின சூரியடா பகிலின கோட்டலனே வதிலின மாறேடா படமர கொண்டல்லோ வாலின சூரியடா பகிலின கோட்டலனே வதிலின மாறேடா தடிசின கண்ணல்லா மல்லி உதயஞ்சி கடலோ தேவுடிலா చెప్తా ఉన్నారు. ఆ రోజు ఇచ్చిన తీర్పుని ఇంతకాలం ఎందుకు అమలు చేయలేకపోయారు ముఖ్యమంత్రి గారు, ఎందుకు హైకోర్టులో వేయించారు అని నేను అడగవలసి వస్తుంది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావు అని కూడా నన్ను కూడా ప్రశ్నిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ఉద్యమం తీసుకున్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఉద్యమంలో భాగస్వామి అయ్యాను. ఆ మాత్రం కూడా తెలుసుకోకుండా మీరు అమాయక ప్రజానీకాన్ని తప్పుతో పట్టించే స్టేట్మెంట్లు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రామాలు జిల్లాలు పర్యటించి కాపుల్ని బీసీలో కలుపుతాను, వాళ్ళు ఆర్థిక అభివృద్ధి చెందడం కోసం సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తాను అని చెప్పి మన జాతి యొక్క ఓట్లు వేయించుకుని మనకి మోసం చేస్తా ఉన్నారు. ఈ రిజర్వేషన్స్ అంటూ ఉంటే పిల్లల చదువు కోసం ఎక్కువ ఉపయోగాలు, ఎంసెట్లో ర్యాంకులు డాక్టర్లు అవ్వాల్సిన అవ్వడానికి, ఇంజనీర్లు అవ్వడానికి, అలాగే కలెక్టర్లు అవ్వడానికి, ఎస్పీలు అవ్వడానికి, డిఎస్పీలు అవడానికి, ఆర్టీఓలు అవడానికి, ఇలాంటి వాటికి ఉపయోగపడతాయి రిజర్వేషన్ వల్ల. ఎన్నో ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్స్ లేకపోవడం వల్ల ఈ జాతి నష్టపోతుంది.
మనకి రెండు జీవోలు ఇచ్చే వరకు కూడా పట్టాల వదులు కానీ రోడ్డు వదులు కానీ ఇంటికి వెళ్ళకూడదని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నారు.